డిసిప్లిన్ అని క్లాసులు పీకడం కాదు నానా, ముందు మనకు ఉండాలి డిసిప్లిన్. సోల్జర్ అనేవాడికి గెట్టం మాయకూడదు. నీకు ఈ మధ్య బద్ధకం ఎక్కువైంది, అంత బద్ధకంగా ఉంటే మేము చేస్తాముగా గెట్టం. సోల్జర్ నాయన తండ్రి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. శ్మశానానికి తీసుకెళ్తాం. అక్కడ కాదు, మా కొండ పనం, అక్కడ చేద్దాం దహనం. నాయన ఈ బట్టలు కట్టుకురండి. ఎందుకు? ఈ బట్టలు కట్టుకుని కర్మకాండ చేస్తే మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. మీరు ఆ జంజం తీసేయండి. అయ్యయ్యో, ఈ జంజం లేకుండా కర్మకాండలు చేయకూడదు. మీకు జంజం ఎలాగో, నాకు మా నాన్నకి యూనిఫామ్ అలాగా. యూనిఫామ్ తో కర్మకాండ చేస్తేనే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది. ఆగండి. ఏంటి మరి ఇక్కడ? సమాధి కట్టడానికి వచ్చాం బాబు. సమాధి ఎవరు కట్టకలేదు, నేనే కట్టుకుంటాను, నా చేతులతో కట్టుకుంటాను. అన్నిటికీ తొందరే నాన్న, నీకు చిన్నప్పుడు ఆడు ఎవడో కంప్లైంట్ చేశాడని నన్ను చెత్త కొట్టేశావు. తర్వాత తప్పు నాది కాదని తెలిసి చెల్లి దగ్గర ఏడిచావు. నేను చూసేలే, ఒరే చంటి, నువ్వు దేనికి పనికిరావు పనికిరావు అనేవాడివి. ఇప్పుడు చూడు, ప్రాజెక్ట్ నే వచ్చాను. ఇదిగో నీకు చూపిందో మెడల్ కూడా తీసుకొచ్చాను. వెళ్ళిపోయావు, అంతలోనే కంగారు నీకు. అయినా ఏం పర్లేదులే, అసలు ఈ మెడల్ నాది కాదు నాన్న, నీదే. ఇక్కడ మీరు చూస్తున్న ఈ రెండు కొండల్ని, మీరు చూస్తున్న ఈ కొండల్ని పాండవుల కొండలంటారు. ఈ కొండలకి అవతల పక్క 100,000 ఎకరాల్లో చెరుకు పండుతోంది. కొండలకి ఇవతల పక్క కొంచెం దిగువగా ఉంది గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ. అదే ఇది. అక్కడ పండే చెరుకు ఈ ఫ్యాక్టరీకి సప్లై అవుతుంది. లంక మేత గోదారీత అని ఈ కొండకి ఇటుపక్క 30 కిలోమీటర్లు, ఆ కొండ కటుపక్క 30 కిలోమీటర్లు. ఎటు ఈ ఫ్యాక్టరీకి దారి లేదు. ఇక్కడి నుంచి బయలుదేరి 60 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఈ ఫ్యాక్టరీకి చెరుకు రావాలి. అందువల్ల ఫ్యాక్టరీకి వచ్చే లాభం గోవల్లో దిగిపోయింది. అందుకే సంవత్సర క్రితం ఫ్యాక్టరీ మూతపడిపోయింది. ఈ ఫ్యాక్టరీని డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద నేను కొన్నాను. ఏంటో స్కీమ్? అదే పూర్వం దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటారంటారే, అలాగే ఇలాంటి ఎమ్మెల్యేలు మీ బాబులాంటి మినిస్టర్లు ప్రభుత్వ ఆస్తుల్ని అర్ధనాకి అనాకి పొక్కోడి ముక్కలు నంచుకున్నట్టు నంచుకోవడానికి పెట్టిన ముద్దు పేరే డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఆ ఊరుకోండి మీరు, పాపం 25 కోట్లు పోసుకున్నారు. పాపం 25 కోట్లు ఇచ్చి 250 కోట్ల ఫ్యాక్టరీని లటుక్కుని మింగేశారు. ఈ 60 కిలోమీటర్ల దూరం తిరిగి వచ్చినడికి మాకు కూడా లాభం గోబం అవుద్ది. అక్కర్లేదు, అక్కర్లేదు. ఈ పాండవుల కొండల మధ్య నుంచి ఇలా రోడ్ వేస్తే జస్ట్ 5 కిలోమీటర్లకే చెరుకు ఫ్యాక్టరీకి చేరిపోతుంది. అదేంటండి, ఈ రోడ్ ఏదో అప్పుడే వేసుంటే ఫ్యాక్టరీకి లాభాలు వచ్చిండేగా. ఈ మాట అన్నందుకే లోకడు ఒక ఇంజనీర్ శవం గోదాట్లో తేలింది. అదేంటది,
మరి ఇక్కడి నుంచి 55 కిలోమీటర్లు రోడ్డు తగ్గిపోతే కాంట్రాక్టర్కి వచ్చే లాభం తగ్గిపోదా? అందుకరా కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ చంపించేశారని జనం టాక్. ఎవరండి బాబు ఆ కాంట్రాక్టర్? వీళ్ళు బాబే ఫ్యాక్టరీకి చెరుకుని సప్లై చేసే లారీల కాంట్రాక్టర్ కూడా వీళ్ళు బాబే తీసుకున్నాడు. చెరుకు గడలో రసం పీల్చేసినట్టు ఫ్యాక్టరీకి వచ్చే అన్ని రకాల లాభాలని అప్పుడు నంజేసుకున్నాడు, ఇప్పుడు ఫ్యాక్టరీనే గుంజేసుకున్నాడు. లాయరు చాలు, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకి రోడ్డు వేయడానికి ఇక్కడున్న రైతుల దగ్గర నుంచి ఈ పొలాలన్నీ నయానో భయానో చవక్కలాగేయాలి. నాకు తెలిసిందా ఏంటో అడగరా? అడగపోయినా చెప్తావుగా, చెప్పు. ఇప్పుడు ఈ పనంతా ఈ లాయరు ఆ ఎంఆర్ఓ ఇన్స్పెక్టర్ చేస్తారా? దిగం తగండి, ఇంకా కూకుండా పోన్నారా? మంచి టీ కొట్టాలా? అదే గురో శాంతి, షుగర్ ఎక్కువ ఆ ఇన్సర్ట్ ఏదైతే ఉందో అది నీ పర్సనాలిటీకి అవసరం అంటారా? ఇదిగా ఇవాళ రేపు అమ్మాయిలు పర్సు డ్రెస్ చూస్తున్నారు తప్ప పర్సనాలిటీ గ్లామర్ చూడటం లేదా? యా రే, ఆ కళ్ళజోడు ఏదైతే ఉందో అది ఒకసారి తీరా చూద్దాం. ఓకే ఇవన్నీ ఓహో ఇవన్నీ మూడు. మరి అదే మీకు నాకు డిఫరెన్స్? నేను కుడి కళ్ళతో చూస్తే 2, ఎడం కళ్ళతో చూస్తే 1, రెండు కళ్ళతో చూస్తే 4. ఏమండో సర్పంచ్ గారు, ఏమన్నా సర్పంచ్ గారు బాగున్నారా? ఒంటూ బాగలేకపోతే మందులు కొట్టు దగ్గర ఉంటాం, మనసు బాగలేకపోతే మందు కొట్టు దగ్గర ఉంటాం, అన్ని బాగుంటే టీ కొట్టు దగ్గర ఉంటాం. నువ్వు వేసిన ప్రశ్న ఏదైతే ఉందో అది తిక్క ప్రశ్న. సరే, ఈ మధ్య కనిపించట్లేదు, నువ్వు ఏ ఊరు వెళ్ళా? గడ్డం చేయించుకోవడానికి గుంటూరు వెళ్ళాను, కటింగ్ చేయించుకోవడానికి నెల్లూరు వెళ్ళాను, స్నానం చేయడానికి వైజాగ్ వెళ్ళాను, టిఫిన్ చేద్దామని విజయవాడ వెళ్ళాను, కాఫీ తాగుదామని కాజీపేట వెళ్ళాను, భోజనం చేయడానికి తిరుపతి వెళ్ళాను, బిర్యానీ తినడానికి హైదరాబాద్ వెళ్ళాను, తిక్క ఏదవరకు కనబడతానని మా ఊరు వచ్చాను. సూపర్ ఫిగర్ అదిరింది. వాడిసిరి లాగా టోటల్ డెకరేషన్ తో నరికెత్తది. దీని బాబు ఎవడో గానే దాని బాబు నేనే. అమ్మో అది తన విరుపులు చూడడానికి నీ రెండు కళ్ళు చాలటం లేదు కదా? అవునా? తన అరుపులు వింటే నీ రెండు చెవులు ఏవుతున్నాయో అవి మిగలవు కాళ్ళకు పంచాం. బస్సులో చిల్లర లేదని పావలా నొక్కేసా? మర్చిపోయి వదిలి వెళ్ళిపోతాను అనుకున్నావా? లేదమ్మా, కావాలంటే బ్యాగ్ చూసుకో. ఎగబడి చూడడానికి నీ బ్యాగ్ ఏమైనా చిరంజీవి సినిమానా? ఎద్దవ్వా. అవునరా కొండిగా, పావలా అంటే మాట్లాబే. పావులకి సూది కొనొచ్చు, దూది కొనొచ్చు, జీడి కొనొచ్చు, బీడి కొనొచ్చు, తాండ్ర కొనొచ్చు, తాటి ముంజ కొనొచ్చు, కరకాయ కొనొచ్చు, శనక్కాయ కొనొచ్చు, బిళ్ళ కొనొచ్చు, బిస్కెట్ కొనొచ్చు, ఎలకాయ కొనొచ్చు, గిలకాయ కొనొచ్చు, చింతపండు కొనొచ్చు, అత్తి పండు కొనొచ్చు, పనస పిక్క కొనొచ్చు, తెలగపిండి చెక్క కొనొచ్చు, దేవుడికి దక్షిణ కూడా వెయ్యచ్చు. అమ్మో, ఈ ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో ఈ పావల అత్యవసరుడు కూడా తెలియవమ్మా. ఏదో పొరపాటు జరిగింది, వదిలేవే పాపం. మధ్యలో నీకెందుకురా, నువ్వు నోరు ముక్కనుండో. ఒసే కన్న తండ్రిని అరే ఒరే అనకూడదే, తప్పు. నేను చిన్నపిల్లగా ఉండగా అరే ఒరే అంటే హో నాన్న హో కన్నా అని అన్నావు, అది తప్పైతే అప్పుడే చెప్పుండాలి. ఇప్పుడు ట్రెండ్ మార్చుకోవాలంటే కుదరని పనిరా. ఒరేయ్ ఏంట్రా, జనాభా దగ్గర డబ్బులు నొక్కేసి లక్షలు ఎనకేసేద్దాం అనుకుంటున్నావా? నీ ఒక్క పావుల నొక్కేస్తే లక్షాధికారిని అయిపోతానా? ముక్కు మీద గుద్దితే మొల్తాడితే గుద్ది, జాగ్రత్త. ఇదిగో మాజీ మనసబో, మీ అమ్మాయి దెబ్బకి వీడికి పిచ్చెక్కేలాగుందయ్యా. మన ఊరుకు ఉన్నదే ఒక్క ఆర్టీసీ బస్సు, ఆ ఒక్క ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో అది గనక ఆపేస్తే సర్పంచ్ గా నన్ను దింపేస్తారు. ఒక ఐడియా చెప్పు. అప్పుడు వాళ్ళ కమలాపురం ఫేమస్, ఐడియాలకి ఎప్పారావు ఫేమస్. దీనికి మాత్రం తక్కువ లేదు. ఒరేయ్ వసంత లక్ష్మి అంటే ఏమనుకుంటున్నారా? కబడ్డీ కబడ్డీ ఆడించేస్తా. అబ్బా వసంత లక్ష్మి, నా మాట వినమ్మా, తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు, ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తావు? వెంటనే వెళ్ళి వినాయకుడి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టమని చెప్పానా లేదా? అయ్యయ్యో మర్చిపోయినా, మరో